అదే విధంగా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈ రోజు రెడీ అయిపోయింది ఈ దేశంలోనే అతిపెద్ద విగ్రహం 125 అడుగుల ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14వ తేదీన ఘనంగా జరపాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి రాష్ట్రవ్యాప్తంగా దళిత ప్రజలను బిడ్డలను అందర్ని కూడా రాష్ట్రాన్ని హైదరాబాద్కు పిలుచుకొని లక్షలాది మంది ప్రజల మధ్య ఒక గొప్ప పండుగగా ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి కేబినెట్ లో నిర్ణయించాం ఆ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలు పట్టణాల నుంచి కూడా ఆయా దళిత వర్గాల ప్రజలందర్నీ కూడా హైదరాబాద్కు వచ్చే విధంగా హైదరాబాద్ లో ఆ విగ్రహ ఆవిష్కరణ అనంతరం కూడా ఒక పెద్ద సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది కేబినెట్ లో ఇవాల మరొక పేదరికి సంబంధించి మరో మంచి కీలక నిర్ణయం కూడా తీసుకున్నాం జీవో 5859 కింద కొద్దిమంది మిగిలిపోయినటువంటి వాళ్ళు మేము అప్పుడు అప్లై చేసుకోలేకపోయాం కట్ ఆఫ్ డేట్ ని కూడా రిలాక్సేషన్ ఇవ్వాలని పేదలందరికీ ఆ ఇళ్ల మీద హక్కులు కల్పించాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా విజ్ఞప్తులు రావడం జరిగింది ఆ విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని మరి మరొకసారి వాళ్ళకు చివరిసారిగా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు జీవో 58 కింద ఒక రూపాయి లేకుండా పేదలందరికీ ఆ ఇంటి మీద హక్కులు కల్పిస్తా ఉన్నాం ఆ ఇంటి మీద వాళ్ళకు గత ప్రభుత్వాలేమో కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వాలు అన్నప్పుడు జేసీబీలతో ప్రొక్లైన్లతో కూలగొట్టే ప్రయత్నం చేయడం పేదలను భయం నీడలో బతికేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది కానీ అలాంటి పేదలను గుండెకి హత్తుకొని ఇవాళ వాళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది జీవో 58 కింద ఇప్పటి వరకు 145,668 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ 145,668 కాకుండా ఇంకా కొంతమంది పేదలు మిగిలిపోయారని దాని కట్ ఆఫ్ డేట్ కూడా కొంత రిలాక్స్ చేయాలని అందరికీ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి పలు విజ్ఞప్తులు రావడం జరిగింది సో గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు అందరి విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు చివరిసారిగా డేట్ రిలాక్స్ చేసి ఒక నెల రోజులు వాటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి గడువు ఇవ్వాలని చెప్పి ఇంకొకసారి వాటిని పరిశీలించి అర్హులు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా అందించాలని చెప్పి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా 59 జీవో కూడా అదే సేమ్ అవకాశం ఇవ్వడం జరిగింది 59 జీవో కింద కూడా ఇప్పటి వరకు 42,000 మంది లబ్ధి పొందారు సో ఈ 58 కింద మనకు 145,668 మంది లబ్ధి పొందగా జీవో 59 కింద 42,000 మంది లబ్ధి పొందారు అయితే కట్ ఆఫ్ డేట్ గతంలో 2014 ఉంది కనుక దాన్ని 2020కి ఆ కట్ ఆఫ్ డేట్ ను రిలాక్స్ చేస్తూ మరి ఇప్పటి వరకు ఎవరైనా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే వారందరికీ కూడా మరి 58 59 కింద ఆ ఇంటి మీద హక్కులు కల్పించాలని వాటిని రెగ్యులరైజ్ చేసి ఆ పేదల జీవితాల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని ఒక ఆనందాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇది గత ప్రభుత్వాలకు మా ప్రభుత్వానికి ఉన్న తేడా గత ప్రభుత్వాలేమో పేదల ఇళ్లను కూల్చేది పేదల ఉసురు పోసుకునే వాళ్ళు పేదల దగ్గర మరి రాజకీయ నాయకులు కానీ గల్లీ లీడర్లు ఆ రోజుల్లో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఆన్లైన్లో అప్లై చేస్తే పట్టాలు తయారు చేసి తిరిగి వారి ఇంటికి వెళ్ళి వారందరికీ ఉచితంగా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని జీవో 58 కింద చేయడం జరుగుతూ ఉంది ఇక పోతే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరూ కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటారు మన దగ్గర నుంచి కూడా చాలా మంది భక్తులు మరి కాశీకి వెళ్తూ ఉంటారు కాశీలో మరణిస్తే మరి పుణ్యం వస్తుందని స్వర్గానికి పోతారని హిందువులందరికీ కూడా విశ్వాసం ఉంటుంది సో రాష్ట్రం నుంచి కాశీ యాత్రకు పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కాశీలో కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన మన రాష్ట్రం పక్షాన ఒక వసతి గృహాన్ని నిర్మించాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది ఈ కాశీలో నిర్మించేటువంటి వసతి గృహానికి ఈరోజు 25 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించిన చర్యలు వేగంగా జరగడం కోసం గౌరవ మంత్రివర్యుల బృందం చీఫ్ సెక్రటరీ గారిని మరి వీలైనంత త్వరగా కాశీ పర్యటన జరిపి అక్కడ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి
ఒకవేళ స్థలం దొరకకపోతే ప్రైవేట్ స్థలమైన కొని 25 కోట్ల రూపాయలతో అన్ని వసతులతో కూడినటువంటి ఒక సముదాయాన్ని అక్కడ నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ముఖ్యంగా మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాల్లో మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి భక్తులకు అక్కడ అవకాశాలు లేక వసతులు లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు గనుక మన రాష్ట్రం నుంచి కాశీకి వెళ్ళేటువంటి భక్తులకు మంచి సౌకర్యాలతో కూడినటువంటి వసతి గృహ సముదాయాన్ని కాశీ పుణ్యక్షేత్రంలో నిర్మించాలని చెప్పి ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విధంగా మన దగ్గర నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున శబరిమలకు వెళ్తా ఉంటారు గ్రామ గ్రామాన కూడా మనం చూస్తాం ఎంతో నిష్టతో భక్తితో అయ్యప్ప భక్తులు మరి వారు ఉపవాస దీక్ష నిర్వహిస్తా ఉంటారు ఆ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వసతులు దొరకక శబరిమలలో కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి అయ్యప్ప భక్తులకు ఇబ్బంది జరుగుతా ఉంది సో అక్కడ కూడా శబరిమలలో కూడా 25 కోట్ల రూపాయలతో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన రాష్ట్ర ప్రజల రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి భక్తుల కోసం 25 కోట్ల రూపాయలతో ఒక వసతి గృహాన్ని నిర్మించాలని చెప్పి కూడా ఇవాల నిర్ణయం తీసుకున్నాం దీనికి సంబంధించి సీఎంఓ అధికారిని ప్రియాంక వర్గీస్ గారిని ముందు వెళ్ళి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకొని వెంటనే స్థలాన్ని ఆ ప్రభుత్వం నుంచి పొందాలని తదనంతరం మంత్రుల బృందం వెళ్ళి అక్కడ పనులు ప్రారంభించాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించింది గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా కేరళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కేరళ ముఖ్యమంత్రి గారు అక్కడ మంచి స్థలం ఇవ్వడానికి వారు అంగీకరించడం జరిగింది అయితే దాన్ని సమన్వయం చేసి ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ భవన నిర్మాణానికి సంబంధించి మరి తొందరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మొత్తంగా ఈరోజు కేబినెట్లో చాలా ముఖ్యమైనటువంటి పేదలకు సంబంధించి దళితుల కోసం దళిత బంధు కార్యక్రమం గిరిజన వర్గాల కోసం పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం మరి పేద వర్గాల కోసం 4 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేటువంటి కార్యక్రమం 58-59 జీవోలు ఎవరైతే పేద ప్రజలు తెలుసో తెలియకో ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్నటువంటి వారికి పట్టాలు అందించడం కోసం డేట్ రిలాక్సేషన్ చేయడంతో పాటు మరో నెల రోజులు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కూడా ఇచ్చాం అటు శబరిమలలో మరియు కాశీలో కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున వెళ్ళేటువంటి భక్తుల కోసం చక్కటి వసతి గృహ సముదాయాన్ని నిర్మించాలని చెప్పి కూడా ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం ఇవాళ చాలా మంచి నిర్ణయాలు రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మంచి నిర్ణయాలను గతంలో ఇచ్చినటువంటి మాట మేరకు ఇవాళ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది ఈ శుభవార్త రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం